జగదీష్ గారు మీరు వింటున్నారు సరే ఇది రెగ్యులర్ గా ఉండేటువంటి వాగ్వివాదమే బట్ టెక్నికల్ గా చూసినప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కానీ ఇది ఓన్లీ ఇళ్ల స్థలాలకి సంబంధించి ఇక్కడ ఇళ్ళు నిర్మాణం ఆపండి అని వాళ్ళ హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇళ్ల పంచిపెట్టండి ఇళ్ల స్థలాలు పంచిపెట్టండి కానీ ఒక క్లాజ్ పెట్టారు తుది తీర్పు ఏదైతే అమరావతి మెయిన్ కేసు ఉందో రాజధానికి సంబంధించి ఇచ్చినటువంటి దాని మీద స్టే నడుస్తుందో లేదు దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కేసుకు వీళ్ళు వెళ్తున్నారు దాంట్లో తుది తీర్పు ఇంకా రాలేదు హైకోర్టులోనే తేల్చుకోండి అని సుప్రీంకోర్టు పంపింది. ఆ తుది తీర్పు ఎప్పుడు వస్తుంది అది ఖచ్చితంగా రైతుల పక్షానే వస్తుంది అనేది నిర్వాదాంశం. ఎందుకనంటే సిఆర్డీఏ చట్టం అలా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇళ్ళు కట్టడం ద్వారా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజాధనం వృధా అవుతుంది అలాగే ఒక రిఫ్ట్ని తీసుకొస్తున్నారు ప్రజల మధ్యలో పేదలకి పెత్తందారులకి అన్నటువంటి కొత్త కొత్త పదాలు పుట్టిస్తూ ఎప్పుడో ముగిసిపోయినటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి పదజాలాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కనిపించట్లేదు. వాట్ ఇఫ్ రేపొద్దున్న హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది రేపొద్దున సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిందంటే ఏంటి పరిస్థితి టెక్నికల్గా? పవన్ గారు ముందుగా మీకు షకీర్ గారికి వినీలా గారికి అందరికి నమస్కారం అండి. నమస్తే. ఇంతసేపు మన వైసీపీ మిత్రులు మాట్లాడుతున్నారు అసలు ఎక్కడ వాళ్ళకి అర్థం కావడం లేదా అర్థమై కూడా డిబేట్ లోకి వచ్చి ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కాలేదు. ఇది కంక్లూడ్ చేస్తా నేను. మీకు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పిందండి ఏమని వాళ్ళకి ఇచ్చే పట్టాల్లో కూడా ఇది మెన్షన్ చేయమని చెప్పింది. వాళ్ళకి మీరు ఏదో పట్టాలు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి బట్ తుది తీర్పుకు అనుసరించే ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయి అన్న విషయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చిన పట్టాలలో మెన్షన్ చేయబడింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఇంతవరకు ఇప్పటివరకు కోర్టు తీర్పులు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేవి పబ్లిక్ కి అర్థమయ్యేవి కాదు బట్ ఇప్పుడు అలా కాదు అలా కాదు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఎందుకైంది ఈ క్లారిటీ ఎట్టొచ్చిందంటే ఒక సుప్రీంకోర్టు ఇప్పుడు మీడియా పవర్ఫుల్ అయిపోవడం సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోవడం చాలా మంది మీడియా ముందుకు వచ్చి ఈ జడ్జిమెంట్ లో వాటికి తెలుగు అనువదించి పిన్ టు పిన్ చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు దాన్ని అవేర్నెస్ పెరిగిపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని తెలుగులో అనువదించి ఇది ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అని క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఒకటి. రెండో విషయం ఏమంటే మాకు గవర్నమెంట్ న్యాయస్థానం పైన గౌరవం ఉంది అనే మాట అన్నారు. ఖచ్చితంగా ఆ గౌరవం ఉంటే ఈ రోజు ఈ పనులకు పూనుకోరండి. గత ప్రభుత్వం ఈ జోన్లను కానీ సిఆర్డిఏ చట్టాన్ని కానీ చాలా శ్రద్ధగా అభివృద్ధి కాంక్షతో చేసింది అనే దానికి ఇప్పుడు వీళ్ళు ఆ చట్టాలు కానీ జోన్లు కానీ లేకుండా ఉంటే ఈ పాటికి మనం అమరావతిని మర్చిపోయి ఉండాల్సిందే. అమరావతి రైతుల్ని అమరావతిని మర్చిపోయి ఉండాల్సిందే. వాళ్ళు అంత పగడ్బందీగా ఆ చట్టాన్ని రూపొందించారు కాబట్టి కోర్టుకి వెళ్ళగలుగుతున్నాం. కోర్టు మనకి ఆ రైతులకు ఫేవర్ గా తీర్పులు ఇవ్వగలుగుతుంది. మనం ఇప్పుడు మొన్న అట్టహాసంగా 50,000 మందికి 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ హెలికాప్టర్లో పోయి శంకుస్థాపనలు చేసి అక్కడ కూడా అబద్ధాలు మాట్లాడడం అంటే అసలు పేపర్లు 4-5 రకాల పేపర్లు మీడియాలు ఉండొచ్చు కానీ వాస్తవాలు మాత్రం తెలుస్తున్నాయి అందరికీ. మరి ఇంత అబద్ధాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆడుతుంది? అసలు అమరావతి పైన ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంది? కోర్టుకు వెళితే కానీ ఏ పని చేయలేని అతి దౌర్భాగ్య స్థితికి ఎందుకు దిగజారిపోయింది? మీకు హైకోర్టు ఈరోజు ఆ స్టేటస్ లో ఇవ్వలేదంటే ఇప్పుడు వాళ్ళు 50,000 మందిని అక్కడ డంప్ చేసి వాళ్ళకి ఇక్కడ రైతులకి ప్రచ్ఛన్న యుద్ధాన్ని అంటే మనమయ్యే క్రైమ్ ని పెంచడానికి పూనుకొని మన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పనులు అనడానికి ఎలాంటి సందేహం లేదండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక లాయర్ గా నేను ఆ జడ్జిమెంట్ మీరే ఆల్మోస్ట్ మీరే చెప్పేస్తున్నారు మీరు కానీ మేడం గారు కానీ అందరూ చెప్తున్నారు. మరి వీళ్ళు మాత్రం అర్థం కానిట్టు మళ్ళీ మనం ఒక ఈ డిబేట్ లో కూడా ఇప్పుడు వైసీపీ మిత్రులు వస్తారు వాళ్ళకి ఎంత కష్టం అండి? అబద్ధాన్ని నిజం చేయలేరు కదా వాళ్ళు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తామో చెప్పలేరు వాళ్ళు. మనం అంటే బాధితులు కావచ్చు మనం కావచ్చు మీడియా కూడా ఏమనుకుంటుంది వాస్తవాలను ప్రజలకు తెలియజేసి గవర్నమెంట్ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉందో దానిపైన అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వచ్చి లేదు ఇది ఇలా జరిగింది మీరు అపార్థం చేస్తున్నారని చెప్తే పర్వాలేదు. ఇక్కడ అంతా అర్థమైపోయి వాళ్ళకి బాగా అర్థమైపోయి కూడా వాళ్ళు మాట్లాడలేని స్థితికి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ పార్టీలో ఉండగా వాళ్ళు కానీ దిగజారిపోయారు పడిపోయారు. వాళ్ళకి వేరే దారి లేదు. మీరు నోటీస్ చేశారో లేదో గత కొంతకాలంగా మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు పలికే వాళ్ళు పోలవారిని ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తా ఉన్న వాళ్ళు అమరావతి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పిన మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తే సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేకుండా పోయినారు. మీరు గత 6 నెలలుగా డిబేట్లు కూడా ఎవరు రావట్లేదు మీరు నోటీస్ చేశారో లేదు అంటే తేటతెల్లం అయిపోయిందండి.
అమరావతి పైన కక్ష కట్టారు, బాగుంది. కనీసం ఇంకో నగరాన్ని డెవలప్ చేశారా? కనీసం ఒక ఇటుక పెట్టారా? లేదు. కోర్టు తీర్పున్నాను వాటిని గౌరవిస్తాడారా? లేదు. ఇది మొత్తం ప్రతిదానికి రేపు ఏ చిన్న పనికైనా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. ఇది కోర్టులు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయండి. అమరావతి రైతుల చట్ట ప్రకారం అమరావతి రైతులకి న్యాయం జరుగుతుంది. కానీ ఆ డిలే అవుతున్న దాన్ని ఎవరు ఏం చేయలేము. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కావచ్చు, ఇతరత్ర కేర్సిటీ ఆఫ్ స్టాఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ న్యాయం జరగడం గ్యారంటీ. బట్ ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని మాత్రం పోడ్చలేనిదండి, కోర్టు కూడా పోడ్చలేనిదండి. ఒకవేళ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ స్టే ఏదైతే ఇచ్చిందో హైకోర్టు ఇళ్ల పట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అనుకుంటే అక్కడ ఏం జరగవచ్చు? ఖచ్చితంగా స్టేట్ ఇది కంటిన్యూ అవుతుంది, దీన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే గతంలో జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ కూడా ఈరోజు స్టే వేసింది, దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కూడా చూస్తే వాళ్ళైనా చూపిస్తారు కదా మాకు, మరి సుప్రీంకోర్టులో మేము గెలిచేసామని చెప్పుకున్న వాళ్ళు ఆ గెలిచిన ఆ జడ్జిమెంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి కదా. తప్పకుండా ఈ జడ్జిమెంట్ ను సుప్రీంకోర్టులో గెలుస్తారు. అమరావతి రైతులు ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా గెలవడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆయన చట్టం పైన గౌరవం ఉంది కాబట్టి అమరావతికి ఇప్పుడు అత్యంత అండగా ఉన్నది పార్టీలో ఇంకోటి ఇంకోటి కాదు, గత ప్రభుత్వం రూపొందించిన చట్టము, ఆ చట్టాన్ని అమలు చేయడానికి పుణుకున్న న్యాయము, ఈ రెండే అండి. కాబట్టి అలాంటి దాంట్లో ఎలాంటి సందేహాలు లేవండి.